నమస్కారం, విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో 2 లక్షల పంట రుణమాఫీ, దీనిపై అధికారుల కసరత్తు. తాడేపల్లి జగన్ నివాసం దగ్గర ఆంక్షల తొలగింపు, 5 ఏళ్ల తర్వాత ఆ రోడ్లోకి అనుమతి. జనసేనకు టీడీపీ బంపర్ ఆఫర్, మరో కీలక పదవి ఇచ్చే ఛాన్స్. ఋతుపవనాలకు తోడు ద్రోణి, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు, అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చునాబ్ రైల్వే వంతెనపై తొలి రైల్ ట్రైన్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను చునాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ న్యూ జల్సాయిగూడెలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను కోడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగి గాల్లోకి ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగి ఆగి ఉండడం ప్రమాద తీవ్రత తెలుపుతోంది. తెలంగాణలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు మాఫీ అమలుకు విధి విధానాలపై కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్కమ్టాక్స్ చెల్లించేవారు, ఉద్యోగులను దేని నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పట్టాదారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు 2 లక్షల వరకు లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. ఈలోగా రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలని దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యాక్షన్లో దిగారు. తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో మెదక్ అల్లర్ల విషయంలో స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. అమాయకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కేసులు పెట్టొద్దని ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు.
శనివారం రాత్రి మెదక్పట్నంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. జంతు బద గోవుల తరలింపు విషయంలో తలెత్తిన ఘర్షణలో రెండు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. దీంతో మెదక్లో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది. యాదాద్రి భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం ఏళ్లనాటి నుంచి సాంప్రదాయంగా వస్తోంది. యాదగిరిగుట్ట కొండపై జ్వాల నరసింహుడు, గంట భేరుండ నరసింహుడు, యోగ నరసింహుడు, బుగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంపూరుగా వెలసిన పంచ నారాసింహ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అయితే 2016లో ఆలయాన్ని దివ్యక్షేత్రంగా పునర్నిర్మించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది. కాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం, కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే యాదాద్రి గిరి ప్రదర్శన కూడా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర రోడ్డు ఓపెన్ అయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకట్ట రోడ్, ఇటుకకట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ఆయా మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు అదనంగా 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఈ మార్గంలో ఆంక్షలతో జనాలు పడుతున్న ఇబ్బందులపై కొత్త ప్రభుత్వం స్పందించింది. తాజాగా మార్గాల్లో బారికేడ్లు తొలగించారు. రోడ్డుకు రెండు వైపులా పోలీస్ చెక్పోస్టు నుంచి ప్రజల రాకపోకలకు అనుమతించారు. ఆదివారం రాత్రి నుంచి ఆ రోడ్లోకి రాకపోకలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవిపై చంద్రబాబు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బీసీ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు చీఫ్ విప్ పదవిపైన చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారని, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధోడిపాల నరేంద్ర కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు క్యాబినెట్లో 24 మంత్రి పదవుల్లో జనసేనకు 3 బెర్తలు, బీజేపీకి 1 బెర్తు దక్కింది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో సీనియర్ ఎమ్మెల్యేకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీలో ఎవరికి వస్తుందనే చర్చ మొదలైంది. అయితే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయింపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జనసేన పార్టీ మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో 2 కాపులు, 1 కమ్మ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. మరి డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. చల్లపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్రామ్ కేక్ కట్ చేసి జనసేన పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమలకృష్ణ, కార్యాలయ ఇన్ఛార్జ్ బొందలపాటి వీరబాబు, పసుపిల్లటి రవికుమార్, తోట మురళీకృష్ణ, కోళ్ల ప్రసాద్, సూదాన నందగోపాల్, అడప రవి, బొందలపాటి ప్రసాద్, అడప రాంబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మన కూటమి అభ్యర్థులందరూ విజయం సాధించడం వల్ల ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన చల్లపల్లి మండలంలో జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా ఇక్కడ విజయోత్సవ సభ చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రాజాబాబు గారు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు వచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం మనం విజయోత్సవ సభ ఎక్కువ మంది మనకు గెలవటం, ఇలా సక్సెస్ అయ్యాం కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకాశం జిల్లాలోని సొంత నియోజకవర్గం కొండెత్తుకొచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనే స్వామికి ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం టంగుటూరు మండలం వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, రాష్ట్రంలోని అప్పులపై త్వరలోని శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు, వైసీపీ నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారు తమతో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని, తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా పెన్షన్ విధానాన్ని 1వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు మంత్రి స్వామి. చెప్తున్నా, చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి
ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం. ఏదైతే చెప్పినట్టే సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి సాధన మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం అని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అద్భుతమైన ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగామంటే ఇది మా నాయకుడి సత్తా నేను చేస్తామన్నా. ఈరోజున చాలా సవాళ్ళు ఉన్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉంది, వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారనే విషయం మేము తెలియజేస్తున్నాం. మన జిల్లా విషయంకి వస్తే ఎన్నికల ప్రచారం మేము చెప్పినటువంటిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కంకణం పట్టణం. ఏదైతే జల ప్రాజెక్టు నీటి సరఫరా ప్రాజెక్టు నిర్లక్ష్యం గురయ్యాయో వాటన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సంగమేశ్వరం కావచ్చు, గుళ్ళకమ్మ కావచ్చు, మిగిలిన పథకాలను కూడా మేము నాందీ చేస్తాం, పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మైనింగ్ మీద దాడులు, వాళ్ళ మీద ఇబ్బందులు, రాయల్టీ అరాచక, జే ట్యాక్సులు వీటన్నిటికీ విముక్తి కలిగింది. జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో పాఠశాలల్లో వాళ్ళు చేసినటువంటి విలీనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాల తెరిపిస్తాం తెలియజేసుకుంటూ మీకు మాట, సింగరాయకొండలోని సోమరాజపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పిందని చెప్పారు. మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందులో పూర్తి చేయడంలో, ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్యగారి మీద దాతలు కూడా చొరవ తీసుకున్నారని మీకు తెలియజేస్తున్నా. విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులం కాదు. ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం, అదేవిధంగా సచివాలయాలు, వృద్ధులు, వికలాంగుల సేవ, సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టినటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ విశాఖ రిషికొండపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలు కట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి శ్రేణితో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని మండిపడ్డారు. ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమాలతో పాటు భూదోపిడీపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. విశాఖ రిషికొండపై జగన్ అక్రమ కట్టడాలు నిర్మించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలియడం లేదు. పచ్చటి రిషికొండపై విధ్వంసం సృష్టించారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలతో పాటు భూదోపిడీపై విచారణ చేయాలి. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వెల నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ విజయానికి ఏమాత్రం కృషి చేయకుండా వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరించారని, వారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని కాశీనాయన, కలసపాడు, పోరుమామిడి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. కడప జిల్లా పోరుమామిడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వెల తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంతు చెరుకూరు చెన్నారాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు రంగసముద్రం, పంచాయతీ ఎంపీటీసీ కలవకూరు రమణ, కలసపాడు మాజీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, పోరుమామిడి మాజీ ఎంపీటీసీ ఇమా హుస్సేన్ బాలాజీ, కాశీనారాయణ మండలం టీడీపీ నాయకులు రమణారెడ్డి, వెంకటరెడ్డి, విజయకుమార్ రెడ్డి, దుగ్గిరెడ్డి, ఎస్సీసీల అధ్యక్షులు మద్దూరి ఏసీయ తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. కాశీనారాయణ మండలానికి చెందిన కర్ణాట్ వెంకటరెడ్డి, కలసపాడు మండలానికి చెందిన ప్రహ్లాద్ రెడ్డి, పోరుమామిడి మండలానికి చెందిన చెరుకూరు రవికుమార్లు తెలుగుదేశం పార్టీలో ఉండి వారు ఏనాడు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలుపు కోసం ప్రచారం చేయలేదని ఆరోపించారు. కనీసం ఎన్నికల సమయంలో కూడా సహకరించలేదని, వైసీపీకి తమ పూర్తి సహకారాలు అందించారని వారు ఆరోపించారు. వారు చేసిన భాగవతాలు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసన్నారు. తాము టీడీపీ నాయకులు అంటూనే టీడీపీ ప్రతిష్ట దెబ్బతినేలా స్థానిక పార్టీ నాయకుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ కూటమి అభ్యర్థి విద్యా అవకాశాలు దెబ్బతినేలా వ్యతిరేకంగా పనిచేసిన వారికి టీడీపీతో ఎలా సంబంధం ఉంటుందని వారు ప్రశ్నించారు. అటువంటి వారిని టీడీపీ నుండి బహిష్కరించాలన్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నాయకులు రితీష్ కుమార్లపై
అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి మంత్రులను కలవడం సరైంది కాదన్నారు. పంచాయతీ ఒకటవ వార్డుకి ఎంపీటీసీగా ఉన్నాను. సో ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ముందుగా శుభోదయం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము, కార్యకర్తలము అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు పంచినటువంటి వ్యక్తుల గురించి మీ దృష్టికి తీసుకురావాలి, అదేవిధంగా సమాజం దృష్టికి తీసుకురావాలి, అదేవిధంగా నాయకత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని, నిరుపేద విద్యార్థులకు మరింత విద్య అభ్యసించేందుకు పేదరికం అడ్డుకాకూడదని కృష్ణ బలిజ సేవాసంత ఆధ్వర్యంలో తణుకులో నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతోందని, మిత్రుడి ద్వారా సమాచారం అందుకుని స్వయంగా తణుకు వెళ్లి తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో గంటా త్రిమూర్తుల సౌజన్యంతో ఎండమాని గౌరీ కుమార్లు 7వ తరగతి 2వ తరగతి చదువుతున్న చంద్రమౌళి సాయి మదన్ అమరేశ్వర్కు 30,000 రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే ఆదిమల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే దాతా గంటా త్రిమూర్తులను అభినందించారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరం ప్రారంభమైందని, చదువుకి పేదరికం అడ్డు రాకూడదని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని, చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యలమంతులు శ్రీనివాసరావు, వినకోట వినయ్, నేదులూరు గంగాధర్ తిలక్, మత్తుల సాయిరాం, కాప అమర్ బాబు, కొలగాన్ దుర్గాప్రసాద్, కొలగాన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంటా త్రిమూర్తులు, స్టేట్ టీడీపీ కృష్ణబలిజ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు తణుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోని ప్రజలు ఆశ్రవదించి విభత్సమైన మెజార్టీతో గెలిచిన అరుము రాధాకృష్ణ గారికి రావడం జరిగింది. అక్కడ మా గణేష్ గారు చెప్పగా పిల్లలు గణమౌళి సాయి అన్న స్టూడెంట్ కుర్రోళ్ళు 7th క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్లు ముందు కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను. అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్ప విశేషం. నేను వచ్చేపటికి రాష్ట్రంలో కృష్ణబలిజలో సంఘికులకు కానీ, అలాగే స్టూడెంట్లకు కానీ నా శాతన ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ఈ పిల్లలకే చేయడం జరిగింది. ఈ అరమిల రాధాకృష్ణ గారు చేతుల మీదుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై టీడీపీ, జై టీడీపీ. గంటా త్రిమూర్తులు గారు ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ ఇదున్నా సరే వచ్చి తగిన విధంగా ఆర్థిక సాయం చేస్తారు. అతను వ్యాపార నిమిత్తం తణుకు రావడం జరిగింది. తణుకు రాస్తే గణేష్ గారు ఆయన ద్వారా ఇద్దరు పిల్లల స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేయాలి చదువుకుంటా కనడంతో వాళ్ళిద్దరికి కూడా 30,000 రూపాయలు అరవిల్లి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి చేతి ఇప్పించడం జరిగింది. మా భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు కానీ, ఏమైనా జరిగినా, మనుషులకి ఏమైనా ప్రమాదాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు కానీ, ఆరోగ్య నిమిత్తం కానీ, స్కూల్ నిమిత్తం కానీ, తన చేతనైన ఆర్థిక సాయం చేయడంలో అంజవేసిన చెయ్య అన్ని దానముల కన్నా అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదనే ఉద్దేశంతో ఈరోజు తణుకు ఎమ్మెల్యే గారు అరవిల్లి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా 30,000 రూపాయలు సాయం అందించదండి. ఇటువంటి దానాలు ఎన్నో చేసిన గంటామూర్తి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని, ఇటువంటి దానాలు ఎన్నో మరెన్నో చేయాలని, మా భీమవరం పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభాస్ కల్కి 2898 AD నుంచి భైరవ ఆంధమ్ను ఆదివారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ పాట కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూడసాగారు. లిరికల్ వీడియోను వదులుతారని అంతా ఎదురు చూశారు, కానీ చివరికి ఆడియోని వివిధ ప్లాట్ఫామ్స్లో వదిలేశారు. లిరికల్ వీడియోను సోమవారం ఉదయం రిలీజ్ చేస్తామని చిన్న ట్వీట్ ఇచ్చారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ప్రమోషన్స్ రా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక నేనే, నాకు చుట్టూ నేనే అంటూ సాగిన ఈ పాట అదిరిపోయిందని డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ ఆడియో మాత్రమే రావడం, లిరికల్ వీడియో వదలకపోవడంతో కాస్త డల్ అయ్యారు. దీంతో కల్కి టీం వైజయంతి ప్రమోషన్స్ని ఏకిపారేస్తున్నారు. ప్రతిసారి ఇలానే ఏదో ఒకటి చేస్తూ ఉంటారని మండిపడుతున్నారు. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి ఋతుపవనాలతోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని అన్నారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కేంద్రీకృతమే ఉందని చెప్పారు. ద్రోణి కారణంగా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఈదురుగాలు వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పిలిపించారు. ఇవాళ ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.